ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 24వ వచనం వరకు. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయ్ నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించాను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని, గావున భయపడి దాగుకొంటిని అనెను. నీవి మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించాను. నీకు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చాను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూరముగములలోనూ నీవు శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుంచి నువ్వు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీ ఆహారం. నీకును స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయదువు, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనిన పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈనెల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలపింతును. నీవు పొలములోనూ పంటతో పొట్ట నింపుకొందువు, పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోదువు. జంతువులందరికీ తల్లి గావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మముతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడులు గుర్తించి మా సాటి వాడేయను. అతడికి ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకొనెను. కావున ఆయన ఏదైన తోట నుండి నరిని వెళ్ళగొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయటకు అతనినే పంపివేశాను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశాను. ఆయన ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుబులను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరూ రాకుండా ఉండుటకే దేవుడు ఇట్లు చేశాను. పెద్దలకు యువతి యువకులకును సహాయపడి వారికి మంచి చేసి వారు తలంచే తలంపులను అందరూ సహకరించాలని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. తెలియని వారి వాకు సర్వేశ్వరునికి వందనములు.